friends, welcome to my channel Mounika Vlogs. This video is share gold jewellery. So let's get started. So nenu chubiche models meeku emanna konju help avtayemo ani cheppi nenu ee video anedi shoot chestunnanu ippudu aithe na daggara konni models unna avaithe nenu share chestunnanu idu vachesi first one andi mottam ivanni gullu and kempulu pachalu ila vastayi. ఇదైతే చాలా బాగుంటది ట్రెడిషనల్ గా ఉంటది మనం ట్రెడిషనల్ సారీస్ మీద వేర్ చేయొచ్చు సింపుల్ గా చాలా బాగుంటది ఇదైతే పెండెంట్ మనకి లక్ష్మీదేవి కింద కెంపులు పచ్చలు ఉంటాయండి సో చూసారు కదా ఇదైతే చాలా చాలా బాగుంటది ఇక్కడ బ్యాక్ చైన్ మనకి సో ఇలా ఉంటుంది ఇదైతే మనకి అరౌండ్ 30-35 గ్రామ్స్ లో వచ్చేస్తుంది ఇది ఒక ఫస్ట్ వన్ అండ్ ఇది వచ్చేసి సింపుల్ చైన్ లాగా ఉండి పెండెంట్ ఉంటుంది ఇంకొక పెండెంట్ కూడా ఉంది బట్ ప్రెజెంట్ ఇక్కడైతే ఇది ఒకటే ఉంది ఇది కూడా చాలా బాగుంటుంది డ్రెస్సెస్ మీదకి సింపుల్ శారీస్ మీదకి ఇలా వస్తుంది ఇలా అయినా పెట్టుకోవచ్చు ఇలా అయినా పెట్టుకోవచ్చు సో ఇది ఒకటి ఇది కూడా అంతేనండి మనకి 32 గ్రామ్స్ ఎలా ఇదొక పీస్ ఇదొకటి థర్డ్ వన్ ఇదైతే మనకి స్టెప్స్ వస్తాయి మొత్తం గుళ్ళు ఉంటాయి మధ్య మధ్యలో స్టోన్ బాల్స్ వస్తాయి ఇది కూడా చాలా బాగుంటుంది కూడా 35-38 గ్రామ్స్ శారీస్ మీదకి ఇది చాలా బాగుంటుంది సో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనే చెప్పే ఇది వీడియో షేర్ చేస్తున్నాను ఎవరికైనా నచ్చితే ఇట్లాంటి మోడల్స్ చేయించుకుంటారని తప్ప అండ్ ఇది ఒక పీస్ ఇది ఓల్డ్ వన్నే బట్ సింపుల్గా నీట్గా ఉంటుంది ఇది 24 గ్రామ్స్ అలా ఉంటుంది 25 వచ్చేసి నా ఇయర్ రింగ్స్ అండి చూసారు కదా బుట్టలు ఇవి మనకి 16 గ్రామ్స్ ఇవి అయితే 16 గ్రామ్స్ అండ్ పైన మ్యాంగో షేప్ వచ్చి కింది ఇలా వస్తాయి ఇక్కడ మధ్యలో కెంపులు పచ్చలు స్టోన్స్ అన్నీ వస్తాయి యాక్చువల్లీ పర్లే బాగుంటుంది బట్ అప్పుడు నేను ఇంకొక ఇంకొకటి ఉందని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యి ఇలా రూబీ పెట్టించుకున్నా బట్ పర్లే బాగుంటుంది సో మీరు పర్ల్తోనే ట్రై ఇలా వస్తుంది మనకి ఇవి అయితే 16 గ్రామ్స్ నేనైతే నెక్స్ట్ చేంజ్ చేసేస్తాను పర్ల్కి ఏమన్నా అకేషన్ వస్తుందని చూస్తున్నాను సో వస్తే కనుక డెఫినెట్గా చేంజ్ చేసేస్తాను ఇవైతే చంపస్వరాలు బ్యాక్ పెట్టుకుంటారు కదా సో ఇవైతే 3 స్టెప్స్ అండి నావి బాగా చిక్కులు పడిపోతే అసలు అలాంటివి అస్సలు కొనుక్కోవద్దు సింగిల్ స్టెప్ వచ్చి మంచి మంచి మోడల్స్ ఉంటాయి ఇంకా సో ఇవైతే బాగా రెడీ అయ్యి ట్రెడిషనల్గా ఇలా పెట్టుకుంటే సూపర్ ఉంటుంది సో ఇదైతే ఇలా ఫైనల్గా ఇది ఒకటి డైలీ యూస్ చిన్న చిన్న టాప్స్ మీదకి మనం ఇలా పేరప్ చేసుకోవచ్చు ఇవన్నీ క్రిస్టల్స్
బై ద వే ఇది కూడా గోల్డ్. అండ్ ఇదైతే మనకి లక్ష్మీదేవి రూపు. మనం ఇది ఇలా చేయించుకోవచ్చు, లోపల ఉన్నది లక్క. మనకి లక్ష్మీ పూజలప్పుడు, ఇంకా ఏమన్నా పూజలప్పుడు, దివాళీ పూజ అప్పుడు అలా మనం ఇది ఇలా పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది దేవుడి దగ్గర. సో ఇది ఒక ఐడియా, ఎవరికైనా ఇదైతే బాగా హెల్ప్ అవుతుంది. ఇది మనకి రాదు, స్టిక్ అయిపోయి ఉంటుంది దీనికి. బయటది సిల్వర్, లోపల అయితే గోల్డ్. ఇదైతే దీనికి పైన ఇలా క్యాప్ లాగా. సో మనకి పూజలప్పుడు కావాలి, పూజప్పుడు కావలసినప్పుడు తీసేసి ఇలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇదైతే సత్యనారాయణ స్వామి, ఇది కూడా అంతే. లోపల ఇలా లక్క, పూజలప్పుడు యూజ్ చేసుకుని మనం మళ్ళీ లోపల పెట్టేసుకోవచ్చు. సో ఇలా అయితే మనకి ఇవి మిస్ అవ్వకుండా ఉంటాయి. ఇది బాగా హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.